మంచిదే అందరికీ, అందరికీ మంచిదే కాబట్టి పొడిగించడం ఇబ్బంది లేదు. ప్రజల కోసం మన కోసం కాబట్టి పొడిగించేది అటువంటి తప్పేం లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ కేసులు రెడ్ జోన్గా ప్రకటించారు, జనాలు మాత్రం బాగా విచలుడిగా తిరిగేస్తున్నారు, వాళ్ళకి భయం లేకుండా ఉంది. పోలీసు వరకు అయినా ఎంతవరకు కంట్రోల్ చేస్తారు, మీడియా వరకు అయినా ఎంతవరకు చూపిస్తారు, మన ప్రజల అవగాహన చదువు చదువుకున్న వాళ్ళు ఇంచుమించు ఇదేం పల్లెటూరు ఏం కాదు, జనాలు ఏమి చదువుకోకుండా లేరు, అయినా సరే జనాలు గుంపులు గుంపులుగా బయటకు వచ్చేసి అవసరం ఉన్న లేకపోయినా తిరుగుతున్నారు. దీన్ని చర్యలు తీసుకుంటున్నారు, కానీ వాళ్ళు చేసేది ఏంది? అవునవును, కంట్రోల్ చేయగలుగుతారంటే అది మనుషులు మన మనలో ఉండాలి. వాళ్ళు ఎంతవరకు చేస్తారు, ఒక్కొక్క పోలీసులు పెడతారు కదా, ఇప్పుడు మనలో ఉండాలి. మనం జాతకు ఉంటే 10 రోజులు ఉంటే తర్వాత ఫ్యూచర్ బాగుంటుందని వాళ్ళకు ఉండాలి ఆలోచన, లేకపోతే వాళ్ళు ఇష్టం బయటకు వచ్చేస్తున్నారు. పెంచాలి భయ్య, ఇప్పుడు మనం ఫ్యూచర్లో బాగుండాలంటే మనం పెంచుతేనే మంచిది. ఇప్పుడు పెంచకుండానే ఇట్లా ఉందంటే ఇక డేంజర్ జోన్ ఇట్లా ఉందంటే ఇక ఆరెంజ్ జోన్ గ్రీన్ జోన్ చేస్తే మరి ఇంకా ఎక్కువ అయితే అప్పుడు బాగుపడాలి కదా. పెంచితే మంచిది మన కోసం కాబట్టి. లాక్డౌన్ చేస్తారంటే దూరంగా ఆలోచించే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వ్యాపారాల కోసం కక్కుర్తి పడిన వాళ్ళు ఇంకేమన్న వాళ్ళు. ఇప్పుడు మేము ఉంది, నేను షాప్ తీయలేదు, ఇవాళ తీసాను, అవి ఎరుకలు అవి కొట్టేసి పాడు చేస్తున్నాయి. నేను షాప్ తీయట్లు 10 రోజులు బట్టి కాకపోతే ముందు మనం లాంగ్లో పిల్లలతో ఆరోగ్యంగా ఉండాలంటే కట్టేస్తేనే మంచిది. అది సపోర్ట్ చేయాలి. ఏం చెప్పమంటారు, జనం ఏమో ఇబ్బందులు పడుతున్నారు, అది అవసరమే ఇది అవసరమే, గవర్నమెంట్ ఫాలో అవుతే మన బాధ్యత. లాక్డౌన్ పెట్టినా పొడిగించినా కానీ కొన్ని వదిలేరు, జనాలు ఏమి తిరుగుతున్నారు ఎక్కువగా, ఎలా ఉంది? జనాలు తిరగడం వల్ల స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంటుంది. సడలింపులు ఇవ్వకుండా ఉండాల్సిందా? సడలింపులు ఇవ్వకుండా కొట్టుదిట్టంగా ఉంటేనే బెటర్. వైన్ స్టోర్ ఓపెన్ చేశారు కదా, దాని గురించి ఎట్లా చెప్తారా? నేను తాగను, నాకు అలవాట్లేదు కనుక దాని గురించి నేను ఏం చేయాలి. ఎక్కువగా అవుతుంది కదా, టీవీలో చూస్తున్నప్పుడు మటుకు లైన్లో తోసుకుంటూ ఉంటున్నారు బాగా, దానివల్ల ఇబ్బందే. మరి జనాలు సపోర్ట్ ఎలా చేస్తారు, మరి ఇంకా లాక్డౌన్ ఇన్ని రోజులు కొనసాగిస్తుంటే? గవర్నమెంట్ ఫాలో అవ్వక తప్పదు కదా భయ్య, మరి మనం దాన్ని ఫాలో అవుతామే. మళ్ళీ ఇంకా నాలుగోసారి కూడా ఇంకా పొడిగించారనుకో పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు వైరస్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కదా, ఇంకా నాలుగోసారి కూడా మళ్ళీ లాక్డౌన్ ఇంకా పొడిగించారని పరిస్థితి ఏంటి? యథావిధిగానే కొనసాగుతూ ఉంటుంది, ఇలాగే జనం వలస వెళ్ళిపోవటం, వలస కార్మికులు, ఇదంతా యథావిధిగా సాగుతుంది. అంటే ప్రజల నుంచి బాగానే ఉందా రెస్పాన్స్ కొనసాగించడం వల్ల, అలాగే తీసేయాలంటున్నారా, ఎలా ఉంది ప్రజల పరిస్థితి లాక్డౌన్ కొనసాగించడం? ఎందుకంటే అందరూ సార్ నిన్న నుంచి కొన్ని సడలింపులు ఇచ్చారు కదా, ఎలా ఉంది పరిస్థితి ప్రజల్లో, అంటే ఎక్కువ మంది వస్తున్నారా, అలా ఎలా ఉంది పరిస్థితి? సడలింపుల వల్ల ఇబ్బంది ఏం లేదు సార్, ఇంకా కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇంకా కొనసాగించారంటే, ఇంకా మా నాలుగో సరుకు లాక్డౌన్ పెట్టారంటే ఎలా అవుతుంది పరిస్థితి? ఇప్పుడే చాలా రోజుల నుంచి ఇంట్లో ఉన్నారు, అంటే కేసు వైజ్ చూస్తే ఇవ్వాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.